ఇక ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ పైన పార్టీ అధినాయకత్వం కదిలింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటుగా జిల్లాల అధ్యక్షుల మార్చుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్ల నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందలేదు. పలువురు నేతలు పార్టీని వీడారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీపీసీసీ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. ఈ సమయంలోనే సీనియర్లతో చర్చల తర్వాత కమిటీలోని సూచిస్తూ పలువురు పేర్లను సూచించింది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యత స్వీకరణతో కొత్త కమిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఈ కమిటీలో ఎక్కడా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం దక్కలేదు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి చైర్మన్ గా మాజీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా సభ్యులుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, సీనియర్ నేత విహెచ్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వీరితో పాటుగా సీనియర్ నేతలు మాజీ మంత్రి గీతారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధు యాష్కితో పాటుగా చిన్నారెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, వంశీ చంద్రరెడ్డి, సంపత్ కుమార్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురిని ఎంపిక చేశారు. అందులో అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్తో పాటుగా మహేష్ గౌడ్, జగ్గారెడ్డి కొనసాగుతారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ను 3 విభాగాలుగా ఏఐసీసీ విభజించింది. కొత్తగా జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేశారు. 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటన చేసింది. దీంతో రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్లు కోరుతున్నట్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టేశారు. ఆయనకు ఎటువంటి పోస్టు ఇవ్వలేదు. దీంతో పార్టీగా దాదాపుగా సీనియర్లలో ఒకరు రాష్ట్ర కార్యవర్గ కమిటీని ప్రకటించారు. ఇక రేవంత్ జంబో టీం సిద్ధం కావడంతో తన టీంతో రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.